नमस्ते बीना न्यूज़ की स्वागत। నల్లగొండ జిల్లా రామన్నపేటలో నిర్మించే తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రవీందర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డిలను ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి నేడు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ ఒక ప్రహసనం. ప్రజల మధ్య జరపకుండా ఎక్కడో మారుమూలలో దొంగచాటుగా రాసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా అభిప్రాయాలను చెప్పడానికి వెళ్తున్న ప్రజలను, ప్రజాప్రతినిధులను అడ్డగిస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రజలను, ప్రజా సంఘాల నాయకులను, ప్రజాప్రతినిధులను, పార్టీల నాయకులను అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి ఏ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు? బహుశా ఇది కోదండరాం హరగోపాల్ల మార్కు ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాపాలన కావచ్చు. నల్గొండ జిల్లా యాదాద్రి రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ నిర్బంధాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరి ఆదేశాల మేరకు ఈ నిర్బంధాలు చేస్తున్నారో బహిరంగ పరచాలి. నిర్మించబోయేటువంటి సిమెంట్ కంపెనీ మీద అభిప్రాయ సేకరణ తీసుకునే కార్యక్రమంలో మరి ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఈ సందర్భంగానే మేము కూడా అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఆ కంపెనీ యాజమాన్యానికి తెలియపరిచే కార్యక్రమానికి హాజరైదామని వెళ్తుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయటం, ఇప్పుడే మా మాజీ ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారిని కూడా అరెస్ట్ చేసి మునుగోడు తరలించే కార్యక్రమం చేస్తున్నారు. అక్కడనే ఒకవైపు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదాని కుటుంబానికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నది, అందుకని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓ పక్క మూసి పునరుజ్జీవనం చేస్తామని చెప్పుకుంటూ ఉండి మళ్ళీ ఇక్కడ మూసి పక్కకే మళ్ళీ ఇక్కడ 350 ఎకరాల్లో మరి కాలుష్యం వచ్చేటువంటి సిమెంట్ పరిశ్రమను పెట్టే దాని మీద మరి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ కంపెనీ నిర్మాణంతో ఇక్కడ ప్రజలకు, ముఖ్యంగా చేతి వృత్తుల మీద పనిచేసేటువంటి వారికి, అటు గీత కార్మికులకు కానీ, నేత కార్మికులకు కానీ, గొల్ల కుర్మలకు కానీ అందరికీ కూడా నష్టం జరిగే పరిస్థితి. ఈ ప్రాంతం వరకు మరి ఉద్యోగాల్లో కూడా ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. కేవలం 95 మందికి ఉద్యోగాలు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక పరిశ్రమ. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ అరెస్టులకు